वेलकम टू माय मॉम्स चैनल कवि कृष्णा आइडियास नेनु स्वीटी नेनु ई रोजु मैगी प्रिपेयर चेयबोतुन्नानु नाकु मा इंट्लो अंदरिकी इला प्रिपेयर चेसिन मैगी अंटे चाला इष्टमु ఈ మ్యాగీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మ్యాగీ నేను ప్రిపేర్ చేయడం మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామా మరి. ఇవి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్పై పెట్టాలి. వాటర్ వేడెక్కిన తర్వాత మ్యాగీ నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నూడిల్స్ ఉడికిన తర్వాత సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకునే నూడిల్స్ ని ట్యాప్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్యాప్సికం ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ గాజర్ని పీల్ ఆఫ్ చేసుకొని ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత ఆలూని కూడా పీల్ ఆఫ్ చేసుకొని ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా టమాటాని ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్ పౌడర్ని ఒక సెపరేట్ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి వేసి కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు కరివేపాకు యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు, పచ్చి బఠానీ, గాజర్, ఆలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తెరిచి బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత ఆలు మటర్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మసాలా మ్యాగీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నౌ ద టైమ్ టు యాడ్ నూడిల్స్. నూడిల్స్ ని మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, టేస్టీ టేస్టీ మ్యాగీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోవాలి.
రెడీ అయిన మ్యాగీని డిష్ ఆఫ్ చేసేసుకొని దానిపైన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ మ్యాగీ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మై మామ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.